ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్ దేవుని బిడ్డలారా. ఈ ఉదయకాలపు శుభవందనములను మీ అందరికీ తెలియజెప్తున్నాను. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో, ఎంతమంది అయితే ఈ లైవ్లో ఉదయకాలమున లేచి ప్రభుని స్తుతిస్తూ దేవుని దగ్గరికి వచ్చి ఆయన మన ఆయన సన్నిధిలో మనందరం ప్రార్థన చేస్తున్నాము. దేవుడు మీ అందరికీ దినమున దేవుని యొక్క సన్నిధి అనుభవించునుగాక. ఈరోజు ప్రభు మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. ఈరోజు వాగ్దానం, నిన్న వాగ్దానం విన్నాం కదా, నిన్నటి దిన వాక్యం చూసారా అందరూ? ఎవరైనా చూడకోకుండా మర్చిపోయి ఒకవేళ రేపు చూద్దాంలే మధ్యాహ్నం అనుకోబాకండమ్మా. ఎవరైనా సరే మీకు అందరికీ ఒక మాట చెప్తున్నా, ఉదయకాలం ప్రార్థన చేసుకుంటాం కదా, మనం ఎలాగో తెల్లవారుజామున ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అయిపోగానే బైబిల్ చదువుకుంటాము. దేవుని సన్నిధిలో బైబిల్ అయిపోగానే ఈ వాగ్దానమును చదువుకొని దేవుడి వాగ్దానాన్ని పట్టుకొని మనం ముందుకు ఎప్పుడైతే వెళ్తామో, ప్రభు ఆ రోజు మన జీవితం అంతా కూడా, ఆ రోజంతా మన మాటల్లో, మన ప్రయాణంలో మనకి సమస్తమును దేవుడు ఆ రోజు మన ముందుండి అన్ని కార్యక్రమాలు, ఈరోజు ఏం చేయాలనుకుంటున్నావో వాటన్నిటినీ దేవుడు చక్కగా సఫలపరచిపోతున్నాడు. ఆమేన్. మంచిదిరా, ఈరోజు మన వాగ్దానం ఏంటంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయము, ఇక్కడ నేను చెప్తున్నాను 17వచనాన్ని చదువుతున్నాను. 8:17 సామెతల గ్రంథం. ఇక్కడ చూడండి, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. 18 కూడా చదువుతున్నా, ఐశ్వర్యము ఘనతలు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. ఏంటంట ఈరోజు దేవుని వాగ్దానం ఏంటో తెలుసా? దేవుణ్ణి ప్రేమించే వారిని కదండి. ఎవరైతే చాలామంది అనుకుంటారు కదా, అబ్బా నేను, నాకు దేవుడంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం, చాలా ఇష్టమమ్మా, అందరూ నాతో చెప్తూ ఉంటారు, దేవుడంటే నాకు చాలా ఇష్టమమ్మా, దేవుని వాక్యం అంటే ఇష్టం, దేవుని వాగ్దానం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? అందరికీ దేవుడంటే ఇష్టం, దేవుని వాక్యం అంటే ఇష్టం, దేవుని వాగ్దానం అంటే కూడా అందరికీ చాలా ఇష్టం. అందుకని దేవుడు కూడా ఏం చెప్తున్నాడో తెలుసా? ఆయన నేను ప్రేమించుచున్నాను అని చెప్తున్నాడు. ఏంటంట, నన్ను ప్రేమించే వారిని నేను మిమ్ములను ప్రేమిస్తున్నాను. మనం ఒక్కొంత ప్రేమిస్తే దేవుణ్ణి, దేవుడు మనల్ని రెండంతలు ప్రేమిస్తున్నాడంట. రెండవది ఏంటంటే, నన్ను జాగ్రత్తగా వెతుకువారు. ఎట్లా ఎతకాలి దేవుణ్ణి? జాగ్రత్తగా వెతకాలి దేవుని బిడ్డ. నిర్లక్ష్యంగా వెతకొద్దు. తర్వాత ఏంటంట, ఎక్కడ పడితే అక్కడ దేవుని సన్నిధిలో వెతకొద్దు. కానీ నన్ను జాగ్రత్తగా చూడండి, మనం ఇంట్లో ఏమన్నా వస్తువు పోయిందనుకో మనం ఎంత జాగ్రత్తగా ఎదుగుతాం కదా. అలాగే దేవుని వాక్యమును చాలా జాగ్రత్తగా వెతకాలి. దేవుణ్ణి చాలా చాలా జాగ్రత్తగా మనం వెతికినప్పుడు దేవుని బిడ్డ ఆయన అద్భుతంగా మనకు దొరుకుతాడు. దేవుణ్ణి వెతికే వారికి దేవుడు జాగ్రత్తలు చెప్తూ, ప్రేమించే వారికి, దేవుణ్ణి వెతికే వారికి ఆయన ఏమేమి ఇవ్వబోతున్నాడో తెలుసా? ఏంటంట, ఐశ్వర్యము. దేవునికి స్తోత్రం. మొదటి ఆశీర్వాదం ఏంటంట, ఐశ్వర్యము. మీరు అనుకోవచ్చు, మాకేం ఐశ్వర్యం లేదు, మేము దేవునికి ఏమి ఇవ్వలేకపోతున్నామో, లేకపోతే మా దగ్గర ఏమి లేదు అనుకోబాకండి. నీవు కలిగిన దేవుడే ఐశ్వర్యవంతుడు. ఆ దేవుడే నీ ఇంటిలో ఐశ్వర్యము చేత ఆయనే నింపుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రెండోది ఘనతలు. ఏంటంట, ఘనతలు. ఘనతలు అంటే ఏంటమ్మా? ఓ పెద్ద గనులు, చాలా ఉన్నతులు. ఆ ఘనతల గురించి దేవుడు ఇక్కడ చెప్పట్లేదు. దేవుడు ప్రేమించే వారికి ఐశ్వర్యము, ఘనత, మంచి పేరు అంతే. అమ్మవారికి ఉన్నా లేపైన వాళ్ళు మంచిగా బ్రతుకుతారు అని ఒక చక్కటి పేరు కలిగి ఉన్నప్పుడు అదే మన ఘనత. అందులో స్థిరమైనది, స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నాయి. అసలు అన్నీ చెప్పాలంటే మన దగ్గర ఉన్న ఒక్కటే ఒక ఆశీర్వాదం ఏంటి అంటే నీతి. అదే ఘనత, అదే మనకేంటంట ఐశ్వర్యము. అదియే మనల్ని కలిమిలోనికి తీసుకుని వెళ్తుంది. దేవుని వాక్యమే కానీ, దేవుని వాగ్దానమే కానీ, దేవుని సన్నిధే కానీ, ఐశ్వర్యము, ఘనత, కలిమిని, వీటన్నిటినీ దేవుడు మనకి కలగచేస్తున్నాడు. అందుకే ఆయన చెప్తున్నాడు ఏంటంట, చక్కగా నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నా. దేవుని బిడ్డ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమని, నేను దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, అమ్మగారు నాకు దేవుడు అంటే చాలా ఇష్టం, నేను దేవుడిని చాలా ప్రేమిస్తున్నాను అని అనుకుంటున్నావా? నీకంటే ఎక్కువ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్ చెప్పు. నీకంటే ఎక్కువగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమే దేవుడు అన్నాడు, నీవు ఏది పోగొట్టుకున్నావో దాన్ని జాగ్రత్తగా వెతికినప్పుడు ప్రభు
నీ జీవితంలో అవన్నిటినీ కలగజేస్తాడు. ఘనత, కలిమి, ఐశ్వర్యము వీటన్నిటినీ ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. లేమిలో ఉన్నానని, కష్టంలో ఉన్నానని బాధపడుతున్నావా? బాధపడవాకు. అమ్మా, దేవుడు నీ జీవితంలో ఏ రోజు అంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తా కదా. నీవు దేవుని ప్రేమలో ఉన్నావు, దేవుని యొక్క వాగ్దానంలో ఉన్నావు, దేవుని కలిమి, దేవుని ఘనత, దేవుని యొక్క సన్నిధిలో నీవు ఉన్నావు కాబట్టి ముందు దేవుడిని ప్రేమిస్తున్నాడు. ఆ మాటను, ఆ వాగ్దానం గుర్తుపెట్టుకుని ఆయన నన్ను ప్రేమిస్తున్నాడనే మాటను తలంచుకుంటూ నువ్వు దేవుని సన్నిధిలో ఈరోజంతా గడుపు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. మంచిదిరా, మీ అందరి కోసం ఈరోజు ప్రార్థన చేస్తానమ్మా. మీ ఇంట్లో ఈరోజు ఎవరైనా పుట్టినరోజు చేసుకుంటున్నారా? దేవుడు వారిని దీవించునుగాక. ఎవరైనా వివాహ దినాన్ని జరిగించుకుంటున్నారా? ప్రభు మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. ఆ తర్వాత అమ్మ, ఏదైనా చిన్న కృతజ్ఞత కూడికిలా ప్రార్థన సంతోషమా? ఈరోజు ఏ సంతోషకార్యమైనా అమ్మ, ఒకవేళ ఎవరికైనా బాగోలేదా, దుఃఖంలో ఉన్నారా తల్లి, బాధపడుతున్నావా, జ్వరాల, బలహీనత, ఏదైనా వ్యాధ, భయపడకండి. ఈరోజంతా మీకోసం ప్రార్థన చేస్తున్నాను. మీరు ఎక్కడున్నోళ్ళు అక్కడే కళ్ళు మూసుకున్నట్టయితే మీతో పాటు నేను ప్రార్థన చేస్తున్నా. మీకు ఒకళ్ళు బాగోలేదనుకో, ఆ బాగోలేని స్థలంలో చేతిని పెట్టుకోండి. ప్రార్థన చేయగానే దేవుడు మీకు స్వస్థత ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా. తండ్రి, వాక్యం వింటున్న ఈ ఉదయ కాలమున ఈ బిడ్డలందరినీ మీ చేతిలో పెడుతున్నా. ఎవరైతే, ఏ సహోదరైతే, ఏ సహోదరుడైతే ప్రభువా, ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో అయ్యా, మీరు ఎంతగా వారిని ప్రేమిస్తున్నారో ఆ ప్రేమ ఈ దినం వారు అనుభవించునుగాక. నాయనా, వారి జీవితంలో ప్రభువా ప్రతి అవసరతను తీర్చండి. నాయన, అనారోగ్యంగా ఉన్నారా అయ్యా, చేయి పెట్టుకుని ఎవరైనా బాధపడుతుంటే వారిని ఇప్పుడే నజండి యేసు నామములో అయ్యా, ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నా తండ్రి, మీరు ముట్టి స్వస్థత దయచేయండి. పుట్టినరోజు, వివాహ దినం, శుభకార్యము, ఏదైనా శుభ మాట అయ్యా చెల్లిస్తున్నట్టయితే వారందరినీ దీవు. దుఃఖము, వేదన, ఈరోజు ఏదైనా పని మీద వెళ్తుంటే అది జరుగునుగా కని ప్రార్థిస్తూ, యా ఉదయం మొదలుకొని రాత్రి వాడు పడుకునేంత వరకు నీ దయా కిరీటము, నీ కృప వారందరి మీద ఉంచి దీవించి మీరు ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధనామం బట్టి అడిగి వేడుకొని వచ్చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదిరా, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఈరోజంతా ప్రభు మీకు తోడైండి, నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.